అనేక మంది చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. ముఖ్యంగా కరోనా జాగ్రత్తల్లో భాగంగా రామ చార్టబుల్ ట్రస్ట్కు సంబంధించిన సభ్యులు నెల్లూరు జిల్లాలో మొలకలపూడి గ్రామంలో 50 కుటుంబాలకు క్లాత్ మాస్కులను పంపిణీ చేశారు. చెట్టుమూరు మండలం రామ చారిటబుల్ ట్రస్ట్ దత్తత గ్రామమైన మొలకలపూడిలో కరోనా కేసులు మరీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ గ్రామంలో ముగ్గురు చనిపోవడం జరిగింది. ఈ సమాచారం ఆ ట్రస్ట్ ఇన్ఛార్జీలు షకీరా బాషా దొడ్డగ వెంకటరమణ ద్వారా సమాచారం అందుకున్న ట్రస్ట్ చైర్మన్ పున్నేపల్లి సుబ్రహ్మణ్యం వెంటనే స్పందించి గ్రామంలోని 450 కుటుంబాలకు 1500 టూ లేయర్ బనియన్ క్లాత్ మాస్కులను మొలకలపూడి గ్రామ పంచాయతీ సెక్రటరీ కళ్యాణికి ట్రస్ట్ ఇన్ఛార్జీలు అందజేశారు. ఈరోజు రమా చారిటబుల్ ట్రస్ట్ దత్తత గ్రామమైనటువంటి చెట్టుమూరు మండలం మొలకలపూడి గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని మా చెట్టుమూరు మండలం ట్రస్ట్ ఇన్ఛార్జిలు అయినటువంటి ఫకీర్ బాషా మరియు దొడ్డగ వెంకటరమణ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మేము మా దత్తత గ్రామమైన మొలకలపూడిలో శానిటైజర్లు మాస్కులు 400 కుటుంబాలకు పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ టైంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి వీలు పడదు కాబట్టి అందుకని మొలకలపూడి గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి కళ్యాణి గారిని పిలిపించి వారికి ఈ మాస్కులు శానిటైజర్స్ కొన్ని వాలంటీర్స్ కూడా పంపిణీ చేస్తున్నాము. శానిటైజర్స్ ని వారి ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లకి ఇచ్చి ప్రతి ఇంటికి మాస్కులు చేరేలా చర్యలు చేపట్టాలని మేము కార్యదర్శి అయినటువంటి కళ్యాణి గారిని కోరడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలోని ప్రతి ఒక్కరికి మనం చేయడం ఏమంటే సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి మన ప్రాణాలను మనమే కాపాడుకుంటూ ఇతరులకు కూడా హాని జరగకుండా అందరూ సహకరించాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు మన రమా చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి నేను ఎప్పుడూ చెప్పే మాటే మా గురువు దైవం అన్ని అయినటువంటి మాకు మంచి సూచనలు ఇస్తూ ప్రోత్సహించి ముందుకు నడుపుతున్నటువంటి భారతదేశ రక్షణ శాఖ డిఆర్డిఓ అధిపతి అయినటువంటి డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దేశ రక్షణ శాఖ విభాగంలోనే కాకుండా ఈరోజు 2020 నుంచి ఈరోజు వరకు డిఆర్డిఓ ఈ కరోనా విపత్తు ఇలాంటి విజృంభిస్తున్న సమయంలో కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు నిద్రలు రాత్రులు లేకుండా గడిపి ఈరోజు దేశానికి